ఉత్తర ప్రదేశ్ లోని షమ్లీ జిల్లాలో కరోనా టీకా కోసం వచ్చిన మహిళలకు యాంటీ రాబిస్ వ్యాక్సిన్ ఇవ్వడం కలకలం రేపింది. 45 ఏళ్లు నిండిన వారంతా కరోనా టీకా వేసుకోవాలని ప్రభుత్వం సూచించడంతో గురువారం కొంతమంది మహిళలు కండ్లాలోని ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. వారికి టీకా వేసిన వైద్య సిబ్బంది స్లిప్పులిచ్చి ఇంటికి పంపారు. వ్యాక్సిన్ తీసుకున్న ఓ మహిళ అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు కరోనా టీకాకు బదులు రేబిస్ టీకా ఇచ్చినట్టు చెప్పారు. దీంతో ఆందోళనకు దిగిన బాధితురాలి కుటుంబ సభ్యులు వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.